భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎక్కడున్నా ఈశ్వరుడు రక్షిస్తాడు, వాడు ఏది కోరుకున్నా వాడికి వస్తుంది. నీ పాదాలు నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం ఉన్నవాడు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవాలేమో, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు కోరిక కోరుకున్నంత మాత్రాన ఎవరో ఒకరి రూపంలో వచ్చేసి. భగవాన్ రమణుడు ఆశ్రమంలో ఉండగా ఒకనాడు కొంతమంది భక్తులు వచ్చి చెప్పారు, భగవాన్ మేము వెళ్ళిపోతున్నామండి ఆశ్రమం నుంచి అన్నారు. ఏమి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు. ఆశ్రమంలో ఏమి లేవండి, అన్ని నిండుకున్నాయి, ఇంకా తప్పు కదా, ఏమి లేనప్పుడు మేము ఎందుకు ఇక్కడ, అందుకని కొన్నాళ్ళు బాగా తగ్గిపోయే పదార్థాలు నేను మేము వెళ్ళిపోతున్నామన్నారు. రమణులు ఎప్పుడు అది రమణుల ఆశ్రమం అంటే ఒప్పుకునేవారు కాదు, నాకేం లేవు, నాకున్నది మట్టి కమండలం ఒక్కటే అనేవారు. ఆయన అన్నారు, బయటికి వెళ్ళిపోతే పెట్టేవాడెవడో వాడు పెట్టాలనుకుంటే ఇక్కడున్నా పెడతాడు, ఇక్కడ దొరకనిది బయటికెడితే దొరుకుతుంది అనుకోవడం అవివేకం కాదా అన్నారు. పెట్టేవాడికి అరణ్యంలో ఉన్నా పెట్టడం వచ్చు అన్నారు. ఇంతలో గేట్లోంచి రైన్ ఒక లారీ వచ్చింది. వచ్చి డ్రైవర్ దిగి అరుణాచలం తిరువన్నామలైలో రమణ మహర్షి గారు ఉన్నటువంటి ఒక చిన్న ఆశ్రమం ఉందిట, ఇదేనా, ఇదే, ఏం కావాలన్నారు. అక్కడెక్కడో దక్షిణ భారతదేశంలో ఒక మహానగరంలో ఒక మహాభక్తుడు ఈ రమణుల పట్ల భక్తిని పెంచుకున్నవాడు ఉన్నాడు. ఆయన స్వామి వారికి 6 నెలలకి సరిపడ దినుసులు పట్టుకెళ్లి దింపి రమ్మని, వెనక తాను వస్తానని పంపాడు. లారీ తొందరగా వెళ్ళిపోవాలి, దింపేసుకోండి అని దింపి వెళ్ళిపోయి. ఆయన ఎవరని అడిగారు, నాకు తెలుసా, లారీకి లోడ్ వేసాడంతే, ప్రతివాడి పేర్లు నాకు తెలుస్తాయా, అందుకని తీసుకొచ్చాను అని దింపి తువ్వాలి మీద వేసుకుపోయాడు. అది ఫ్రైట్ పెయిడ్ ట్రక్, మళ్ళీ దానికి ఫ్రైట్ కూడా కట్టక్కర్లేదు, వెళ్ళిపోయింది లారీ. వెంటనే రమణులు నవ్వారు. ఇది ఈశ్వరుడు యొక్క రక్ష. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎక్కడున్నా ఈశ్వరుడు రక్షిస్తాడు, వాడు ఏది కోరుకున్నా వాడికి వస్తుంది. వాడికి డబ్బుతో పని ఏమి ఉండదు, భగవంతుడు ఉన్నాడు, వాడు కల్పవృక్షం, వాడు కామధేనువు, వాడు దేనికన్నా గొప్పవాడు, వాడివ్వగలడు. ఆ పూనిక ఉన్నప్పుడు నువ్వెందుకు బెంగ పెట్టుకోవాలి?